Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆరోజు ఏమన్నాము ఎంపీ గోరంట్ల మాధవ్ దీనికి సంబంధించినంత వరకు సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియో ఏదైతే ఉందో దానికి సంబంధించి అది ఫేక్ది మార్ఫ్ చేసింది దాని మీద చర్యలు తీసుకోండి అని ఆ ఎంపీ ఆయనే స్వయంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో దాని మీద దర్యాప్తు జరిగి వాటెవర్ రిజల్ట్ వస్తే ఆ రోజు అన్నట్టు మేము అది మార్ఫ్ కాదు మార్ఫింగ్ కాదు అని తేలితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి చేసి అయితే మళ్ళీ చెప్తున్నాం అది ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంట ఈరోజు ఎవరితో చూశాను ఆ పార్టీ నాయకుడిని అరగంటలో తేలిపోతుంది కదా ఏమని అది అరగంటలో చేరుతుందా గంటలో చేస్తా లేట్ అస్ వెయిట్ అది రానివ్వండి దాని మీద వాళ్ళకు వచ్చినా మేముకు వచ్చినా అధికారులు వాళ్ళకి ఇవ్వాల్సిందే దాని కంప్లైంట్ మీద జరగాల్సిందే ఒకవేళ అరగంట గంట రోజుల్లో దక్కేసుకుంటే నాకు అనిపించింది 2015 అనుకుంటా ఆ ఓటుకు దీనికి సంబంధించినంతవరకు అప్పుడు కౌన్సిల్లో ఒక్క ఓటు కోసం ఈరోజుకు ఈయన మనిషిగానే లేదా అప్పట్లో ఈయనకు అంతరంగికుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఈయన ఒక పక్క బ్యాగ్ తీసుకెళ్ళి ఆ స్టీఫెన్సన్ అనే నామినేటెడ్ ఎమ్మెల్యే బ్యాగ్ ఇస్తున్నది దొరికి కూడా రెడ్ హ్యాండెడ్గా చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కూడా సపోర్టింగ్ దొరికితే ఆ వాయిస్ ఆయనదా కాదా అనేది ఆయన ఇప్పటికీ చెప్పట్లా అది ఆయనే చెప్పచ్చు ఇది ఇతను డినై చేసేది ఆయన డినై చేస్తే మరి 5 ఏళ్ళు పడుతుంది ఇంకా తేలట్లా ఎవరిబడి నోస్ అది చంద్రబాబు నాయుడు గారి వాయిస్ అని ఇంపర్సనేషన్ ఇంకోరా గొంతులో మాట్లాడినారా అనుకుంటే అదైనా ఈవేళ ప్రూవ్ అయింది అలా నా అభిప్రాయం అయితే ఇక్కడ ఒక ఎంపీ ఒక వ్యక్తి ఒక 4 గోళాల మధ్య ఏదో జరిగింది అని చెప్తున్న దానికి సంబంధించినంతవరకు బయట చలామణి లేక సర్క్యులేషన్ లేకొచ్చిన ఒక వీడియో ఇందులో ఎబ్బెట్టుగా జుగుప్సకరంగా ఇది ఏదని ఉంటే కనపడిన ఇది అది తనది కాదని అతను అంటున్నాడు దీన్ని చేసింది ఏది ఒరిజినల్ అదన్నా బయటకు రాలేదు దాన్ని ఇంకో దాంతో షూట్ చేసింది బయటకు వచ్చింది దాన్ని ఇప్పుడు చెక్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి తీయాల్సి ఉంటుంది ఆ రోజు జరిగిన చంద్రబాబు నాయుడు గారి వాయిస్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ ప్లస్ దానికి సపోర్టింగ్ డబ్బులు ఇచ్చింది కూడా దొరికింది ఎవరితో అయితే ఈయన మాట్లాడారన్నారో ఎవరితో అయితే చంద్రబాబు నాయుడు గారి వాయిస్లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే ఆయన ఒరిజినల్ స్టైల్ ఏదైతే ఉందో దానికి పూర్తి సపోర్టింగ్గా రెడ్ హ్యాండెడ్గా అక్కడ కూడా ఉంది ఇది జరిగి 7 ఇయర్స్ అయింది 7 ఏళ్ళు మరి ఏమైంది ఈరోజు వరకు ఆయన పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఏదో చిన్నపాటి కార్యకర్త ఒక చిన్న ఇదే కాదు దానికి అది ప్లస్ కేవలం వ్యక్తిగతమైన 4 గోడల మధ్య జరిగిన ఒక ఇండివిజువల్ ఇది కాదు ఎందుకంటే అవటి పక్క ఎవరున్నారో తెలియదు ఈ ఎంపీ చెప్తున్న దాంట్లో ఎవరి మీ బలాత్కారమో ఇంకోటో వేరే బయట ఎక్కడా లేదు అవతల ఎవరున్నారో తెలియదు ఎవరాజ్ చంద్రబాబు నాయుడు గారికి అక్కడ కంప్లైంట్ లేదు ఎస్ ఇదిగో ఇతను ఇట్లా చేశాడని ఒక కంప్లైంట్ లేదు అసలు అది బయటికి ఎట్లొచ్చిందో కూడా ఇంకా ఇది కావట్లేదు వేరేజ్ ఇక్కడ ఎన్నికల వ్యవస్థనే మొత్తం ఇది చేసే రకంగా మన రాజ్యాంగాన్ని అవహేళన చేసే రకంగా ప్రక్రియను ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించే రకంగా అవినీతి ఇంకా ఇన్ని ఉంటే ఇన్ని రకాల చిట్ట తీయచ్చు అన్ని నేరాలకు పాల్పడిన వ్యక్తి సాక్షాత్తు ఒక పార్టీ అధ్యక్షుడు ఆ సమయంలో ముఖ్యమంత్రి కూడా ఒక రాజ్యాంగ స్టేట్ను హెడ్ చేస్తున్నారు నా దృష్టిలో అది పెద్దది నిజంగా ఆయన తేలాలి
ఇప్పుడు అరగంటకు ఒకసారి ఎగురుతూ క్వశ్చన్ చేస్తున్న వీళ్ళకు నేను అడిగేది ఒకటి, ఈ ఏడేళ్ళు అయింది కదా చంద్రబాబు నాయుడు గారిది, మరి అది ఆయన వాయిస్ అవునో కాదంటే ఈయనన్నా చెప్పాలి, ఆయన కేసీఆర్ గారు అక్కడన్నా చెప్పాలి, మరి వాళ్ళ మధ్య నువ్వు ముందు ఈ నుంచి ఊరు వదిలిపోతే నేనేం బయటకు తినను ఆయన అన్నాడో ఏదో తెలియదు, కానీ రాత్రికి రాత్రి ఈయన పెట్టే బేడ సర్దుకొని వచ్చేసాడు, ఇది హిస్టరీ అందరికీ తెలిసింది, అది తేలాల, అది ముఖ్యమైన పెద్దదని నేను అనుకుంటున్నాను నేరం. బట్ అట్ ది సేమ్ టైం ఓ పబ్లిక్ లైఫ్లో నాకు పబ్లిక్ ఏదొచ్చినాక ఇప్పుడు ఎవరో ఆ వ్యక్తి ఒక ఎంపీనో రెస్పాన్సిబుల్ దీంట్లో లేకపోతే దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ, అప్పుడు ఎవరు నిజంగా పట్టించుకోరు, అది మార్ఫింగా కాదా కూడా ఎవరు పట్టించుకోరు, కానీ రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాక పబ్లిక్ సర్క్యులేషన్ లేకొచ్చాక దేర్ షుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ ఉండాలి, కాబట్టి నిజంగా చెప్పాము ఆ రోజు అది ఫేక్ అదే మార్ఫులు కాదని తెలిస్తే మార్ఫింగ్ కాదని తెలిస్తే చర్య ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఇప్పటికీ నిలబడే ఉంటారు, పార్టీ కూడా దాని మీద నిలబడే ఉంటుంది. బట్ అది తేలాల్సింది, కొంచెం వెయిట్ చేసేందుకు కొంపలే ఉండకపోవు కాబట్టి వాళ్లకు నా సజెషను చాలా ఇష్యూస్ వేరే ఉన్నాయి వాటి మీద ఇచ్చేయండి. ప్లస్ అలాగే టీడీపీ దానికి సంబంధించినంత చిట్టా తీస్తే కదా అది బూత్ పురాణం అవన్నీ అవుతాయి, దాంట్లో కూడా నాకైతే వాటికి పోవడం ఇష్టం లేదు, వాటి జోలికి పోదలుచుకోలేదు. అండ్ దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ పబ్లిక్ రిలేటెడ్ ఉన్నప్పుడు దాని మీద డిస్కస్ చేయాలి, వాళ్ళ దాంట్లో పోతే అవి ఉంటాయి, అవి ఈ పక్క నుంచి అపరదే సేవలు ఎవరెవరు వేస్తారు మా వైపు నుంచి వాళ్ళు తుడుచుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి ఇప్పటికీ ఇష్యూ అయితే దాని మీద మీరు అడుగుతున్న దానికి మరోసారి చెప్తున్నాం, ఆ ప్రాసెస్ ఏదో డ్యూ ప్రాసెస్ అయిన తర్వాత అది మార్ఫింగ్ కాదని తేలితే తప్పనిసరిగా అయితే యాక్షన్ ఉంటుంది.